బ్రేకింగ్ చూస్తున్నాం. ఎస్ఎస్ఎల్వి D1 రాకెట్ ప్రయోగంలో సందిగ్ధత నెలకొంది. షార్ కంట్రోల్ సెంటర్ కి ఆజాది శాట్ సిగ్నల్స్ అందనట్లు తెలుస్తోంది. కక్షలోకి ప్రవేశపెట్టిన కొద్ది క్షణాలకే సిగ్నల్స్ అందలేదు. దీంతో శాస్త్రవేత్తలు ట్రాక్ చేస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగా సిగ్నల్స్ అందనట్లు తెలుస్తోంది. దాన్ని సరిచేసే ప్రయత్నాల్లో ఉన్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. That was a brilliant liftoff, a sight to behold. Prajwalan aur safalta poorn utthapan SSLV D1 launch vehicle ka. SSLV D1 EOS 2 mission apne gantavya ki or. Sabhi tantra sucharu roop se kaam karte hue. Bahut hi romanch ka pal hai ye. Zero. ఎస్ఎస్ఎల్వి D1 రాకెట్ ప్రయోగానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నెల్లూరు నుంచి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, కాసేపటి క్రితం ప్రవేశపెట్టిన ఎస్ఎస్ఎల్వి D1 రాకెట్ సిగ్నల్స్ ప్రస్తుతం షార్ సెంటర్ కి చేరుతున్నట్లు కనిపించట్లేదు. ఐ మీన్ లైక్ ఇస్రో కూడా వెల్లడించింది సాంకేతిక లోపాలు ఉన్నట్లు కూడా వారు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ఈ రెండు రాకెట్లు భారతదేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి రాకెట్లు అయితే వీటి తహాలోనే ఇప్పుడు ఎస్ఎస్ఎల్వి అనేటువంటి కొత్త తహా రాకెట్ ప్రయోగాలకి నాంది పలికింది ఇస్రో. ఈ ప్రయోగాల్లో అతి తక్కువ ఖర్చు, తక్కువ బరువు, తక్కువ సమయంలోనే ఈ ప్రయోగాలు చేపట్టేటువంటి అవకాశం ఉంటున్నటువంటి ఫ్రీక్వెంట్ గా ప్రయోగాలు చేపట్టి భారతదేశానికి ఆర్థిక పరంగా కూడా ఎంతో ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రయోగం ఇది ఎస్ఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 4:18 దీనికి సంబంధించినటువంటి ఒక కౌంటౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. 7 గంటల పాటు గౌండ ప్రక్రియ పూర్తయి 9:18 ఈరోజు శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి కూడా రాకెట్ ప్రయోగం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రయోగానికి సంబంధించినటువంటి రాకెట్లు ఏదైతే ఉన్నాయో ఈ రాకెట్లలో పూర్తిగా ప్రయోగించడానికి దేశం మొత్తం మీద ఉన్నటువంటి 750 మంది యువ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి మహిళా యువ శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి వాళ్ళు దీనికి ఈ రాకెట్ల రూపకరణ చేయడం జరిగింది. గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి ఆ యువతని అలాగే మహిళా యువతల్ని ప్రోత్సహించేందుకైతే ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ రోజు ఈ ప్రయోగం విజయవంతం కావాలని చెప్పేసి ఇటు దేశవ్యాప్తంగా ఈ రాకెట్ ఈ యొక్క శాటిలైట్ రూపకర్తలుగా ఉన్నటువంటి మహిళా శాస్త్రవేత్తలు కావచ్చు, ఇస్రో నుంచి ప్రయోగిస్తున్నటువంటి కొత్త ప్రయోగం కావచ్చు, ఎస్ఎస్ఎల్వి ప్రయోగాన్ని విజయవంతం కావాలని చెప్పేసి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పూర్తిలో దీని మీద ఎంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు 9:18 జరిగినటువంటి రాకెట్ ప్రయోగం అయితే మాత్రం విజయవంతమైంది. రాకెట్ ఏదైతే రెండు శాటిలైట్ని కక్షలో ప్రవేశపెట్టాలో ఈ కక్షలో ప్రవేశపెట్టేటువంటి ప్రక్రియ అయితే శాటిలైట్ ఏదైతే ఎస్ఎస్ఎల్వి శాటిలైట్ విజయవంతం చేసింది. కానీ ఆజాదీ శాట్ దీనికి సంబంధించినటువంటి సిగ్నల్స్ మాత్రం ప్రయోగం ఏదైతే ప్రయోగించిన తర్వాత కక్షలోకి ప్రవేశపెట్టారు కాసేపటికే దానికి సంబంధించినటువంటి శాటిలైట్ సిగ్నల్స్ అందరం ఆగిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే కాసేపటి వరకు కూడా దాన్ని ఆ సిగ్నల్స్ ని ట్రాక్ చేసేందుకు అయితే శాస్త్రవేత్తలు గట్టిగా ప్రయత్నం చేశారు. వీలైనంత వరకు వీటిని సాంకేతిక లోపం వల్లే మిస్ అయినటువంటిగా సిగ్నల్ మిస్ అయినట్టుగా భావించినటువంటి శాస్త్రవేత్తలు ఈ సిగ్నల్స్ ని కనుక్కునేందుకైతే కృషి చేస్తున్నట్టు కూడా వెల్లడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీవిద్య. రైట్, థ్యాంక్ యూ రాజేష్.